జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ ఉంటాడు నందమూరి కళ్యాణరామ్. నటుడిగా వైవిధ్యం చూపించడానికి ఇష్టపడే ఆయన ప్రయోగం చేయాలనుకున్న ప్రతిసారి తానే నిర్మాతగా మారి రిస్క్ చేస్తూ ఉంటాడు. అలా రిస్క్ చేసి పలుసార్లు చేతులు కాల్చుకున్న కళ్యాణరామ్ ఇప్పుడు బింబసారతో మరో పెద్ద రిస్క్ చేస్తున్నాడు. కళ్యాణరామ్ టైటిల్ రోల్ పోషిస్తున్న మూవీ బింబసార. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకి మల్లెడి వశిష్ఠ్ దర్శకుడు. ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ రిజల్ట్ పై మూవీ టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అయితే ఈ మూవీ బడ్జెట్ మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటిదాకా కళ్యాణరామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ పటాస్. ఈ సినిమా దాదాపు 20 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అలాంటిది ఇప్పుడు బింబసార కోసం ఏకంగా 45 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంత భారీ బడ్జెట్ కాబట్టి ఇతర ప్రొడ్యూసర్స్ ముందుకు రారని భావించి సినిమాపై నమ్మకంతో తన బావమర్దితో కలిసి కళ్యాణరామ్ సొంతంగా నిర్మించి రిస్క్ చేస్తున్నట్టు సమాచారం. అంటే కళ్యాణరామ్ సేఫ్ అవ్వాలంటే థియేటికల్ శాటిలైట్ డిజిటల్ రైట్స్ కలిపి 50 కోట్లు రావాలట. గతంలో కూడా తాను నటించి నిర్మించిన ఓం మూవీ కోసం పెద్ద రిస్క్ చేశాడు కళ్యాణరామ్. ఫస్ట్ ఇండియన్ 3D యాక్షన్ ఫిల్మ్ గా కళ్యాణరామ్ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఘోర పరాజయం పాలైంది. దీంతో మరోసారి అంత పెద్ద రిస్క్ చేసి కళ్యాణరామ్ తప్పు చేస్తున్నాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బింబసార విషయంలో కొన్ని పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. బాహుబలి RRR తో ఇంటర్నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ MM కీరవాణి ప్రస్తుతం సెలెక్టెడ్ మూవీస్ చేస్తున్నాడు. అలాంటి కీరవాణి ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించడం విశేషం. మొదట ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపని కీరవాణి రషెస్ చూసిన వెంటనే చేస్తానని చెప్పారట. అంతేకాదు ఎంతో ఇష్టంగా పనిచేసి తక్కువ రోజుల్లోనే మంచి అవుట్పుట్ ఇచ్చారట. మరోవైపు మూవీ అవుట్పుట్ చూసుకొని కళ్యాణరామ్తో పాటు మూవీ టీం అంతా చాలా కాన్ఫిడెంట్గా ఉందట. ఇది కళ్యాణరామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కావడం ఖాయమని నమ్మకంగా ఉన్నారట. అలాగే ప్రస్తుతం ఓటీటీ బిజినెస్ కూడా ఉండటం బింబసారకు కలిసొచ్చే అంశం. ఇటీవల ఓటీటీ సంస్థలు కోట్లకు కోట్లు పెట్టి డిజిటల్ రైట్స్ దక్కించుకుంటున్నాయి. ఆ లెక్కన చూస్తే శాటిలైట్ డిజిటల్ రైట్స్ ద్వారానే 20 నుంచి 25 కోట్లు వచ్చే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ థియేటికల్ రైట్స్ కూడా 25 కోట్లకు అమ్ముడైతే కళ్యాణరామ్ సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది.